హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై అన్నంలోకే కాదు, రసంలో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా అన్నంలోకైనా తీసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేశారంటే ఉట్టి ముక్కలు తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ అయితే చాలా చాలా సింపుల్ అండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ని చూద్దామా. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి. చికెన్ అనేది మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని నిమ్మరసం కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలోని సగం ముక్కలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలానే ఒక మీడియం సైజు ఎర్రగా పండిన టొమాటోని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా టొమాటోలు ఉల్లిపాయలు బాగా మిక్సీ పట్టుకోవటం వల్ల మనం చేసే చికెన్ ఫ్రై అనేది మంచి గ్రేవీతో అన్నంలోకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ప్యూరీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అందులోనే 2 రబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకి చికెన్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మాడిపోకుండా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ ప్యూరీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం టొమాటో ప్యూరీలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత పసుపును యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. తర్వాత అందులోనే 1/4 టీ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని పసుపులోని పచ్చివాసన అంతా పోయి మనం వేసుకున్న టొమాటో ప్యూరీలో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోలోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 2 మినిట్స్కే నాకు ఇక్కడ టొమాటోస్ బాగా మగ్గిపోయి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిందనమాట. మనం తీసుకున్న క్వాంటిటీ కొంచమే కాబట్టి తక్కువ టైంలో అయిపోతుందండి. నేను ఇక్కడ క్వాంటిటీస్ మొత్తం 1/2 కేజీ మెజర్మెంట్కి చూస్తున్నాను. మీరు ఇంకా కేజీకి చేసుకోవాలంటే క్వాంటిటీస్ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. మీరు టొమాటోలు ఉల్లిపాయలు డైరెక్ట్గా వేస్తే మనకి గ్రేవీ రాదండి. కాబట్టి ఇలా మిక్సీ పట్టి ప్యూరీ చేసుకున్నారంటే మనకి చికెన్లో గ్రేవీ అనేది బాగుంటుంది, అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో టొమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే కడిగి నిమ్మరసం పట్టి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్కి టొమాటో ప్యూరీ మొత్తం పట్టే విధంగా ఆయిల్లో 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో దట్ మనకి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్లోని వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఫ్రై ఉడకడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం పడదండి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ చక్కగా ఉడికిపోతుంది. సో ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇక నాకు మీడియం ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ మొత్తం సపరేట్ అయిపోయి కొంచెం వాటర్ ఇంకిపోయాయండి. ఆ స్టేజ్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి దులిపి వేసుకున్నాను. కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్కి బాగుంటుందండి ఆ స్పైసీనెస్ అనేది. కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి. ఇంకా కారం కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. మీ స్పైసీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకొని మొత్తం అంతా చికెన్కే పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కారంలోని పచ్చివాసన అంతా పోయి చికెన్ బాగా ఉడికి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు 5 మినిట్స్కే ఈ విధంగా చికెన్ బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయింది. చూసారా, ఈ విధంగా సపరేట్ అవ్వాలండి. ఇక్కడ మనకి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మీకు ఒక ముక్క చూసి చూపిస్తాను, చూడండి చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. చూసారు కదా, మనకి చికెన్ అనేది పట్టుకుంటే ఈ విధంగా ఈజీగా కట్ అయిపోవాలన్నమాట.
ఇలా కట్ అయితే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. సో చికెన్ ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. హోమ్ మేడ్ గరం మసాలా అయినా పర్లేదు, రెడీమేడ్దైనా పర్వాలేదు. మీకు హోమ్ మేడ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని, అలానే ఉప్పు కారం చూసుకొని సరిపోలేదనుకుంటే ఈ స్టేజ్లోనే వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకున్నాను. సో ఈ విధంగా కావలసిన మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అడుగు పట్టేసింది, గీరుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా అడుగు పట్టేసింది టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకుంటూ చికెన్ మీద గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసార్లు కలుపుకండి, చికెన్ చిరిదిరిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో 1 or 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి 2 or 3 మినిట్స్కి మనకి చికెన్ మీద ఈ విధంగా చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చి బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఈ విధంగా కలుపుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర చల్లి దించేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం డ్రైగా కావాలి కాబట్టి ఇంకా 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఈ 2 మినిట్స్కి మనకి ఇంకా ఈ విధంగా చికెన్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చి చికెన్ పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో ఇంకా ఫైనల్గా సన్నగ తరిగి పెట్టిన కొత్తిమీర పుదీనా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న ఈ చికెన్ ఫ్రై అన్నంలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకి మధ్య మధ్యలో గ్రేవీ ఉంటుంది కాబట్టి అన్నంలోకి కూడా చక్కగా కలిసిపోతుంది. మీరు కావాలంటే చికెన్ని రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా తీసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని మన ఛానల్లో పోస్ట్ చేసిన రసం రెసిపీస్తో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి కావాలనుకుంటే. ఆ రసంతో ఈ చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఈ సింపుల్ చికెన్ ఫ్రైని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలా కనుక చికెన్ ఫ్రై చేశారంటే మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.